సమంత నాగ చైతన్య విడిపోయారు అందరికీ తెలుసు. మళ్ళీ సమంత అక్కినేని ఫ్యామిలీలోకి వెళ్తుంది, వెళ్ళాలి అని ఆశించిన వాళ్ళు, ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడేంటంటే కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే సమంత ఒక బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడింది, త్వరలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చాలా రకాలుగా వింటున్నాము. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవం కాదమ్మా, వాళ్ళు వాస్తవం. మళ్ళీ అమ్మాయి అక్కినేని ఇంట్లో కోడలుగా రావటం ఇవన్నీ ఊనే ఒట్టి మాటలు తప్పితే జరిగే పనులు కావు, అయ్యే పనులు కావు, అయ్యే అందరూ కూడా ఆశ్రయించుకుంటారు, అది జరగదు. ఎందుకంటే ఓపెన్గా మేము చేశారు, నాలుగేళ్ళు లవ్ ఆడుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు, అయిపోయింది. ఆ మోదు క్రేజు అయిపోయింది, మోదు మూడు నెలలు, క్రేజు ఆరు నెలలు అన్నట్టు అయిపోయింది. ఇవన్నీ మళ్ళీ ఉండదు. ఈ అమ్మాయి ఎవరినో పెళ్ళి లవ్ చేస్తుంది, ఆ లవ్ అతను పెళ్లి చేసుకుంటుందా, లివింగ్ టుగెదర్ ఉంటుందా, ఇతను మళ్ళీ ఇంకెవరినో ఏమై చేతి ఎవరినో లవ్ అంటున్నాడు, ఇతను పెళ్లి చేసుకుంటాడా, ఇవన్నీ చరిత్ర అలా నడుస్తూ ఉంటుంది. ఇక వాటి గురించి కూడా మనం పెద్దగా పట్టించుకుంటాం అనవసరం నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఇక పెళ్లి చేసుకుంటాం, విడాకులు చేసుకుంటాం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, విడాకులు చేసుకుంటాం, ఇలా ఈ చరిత్ర గురించి ఏం మాట్లాడుతాం, అది అనైతికమైన విషయాలు. సో నిజంగానే లవ్ చేయలేదంటున్నారా చైతన్య అండ్ సమంత అప్పట్లో? లైక్ ఆకర్షణ అంటాను, లవ్ అయితే ఇలా విడిపోరు. అప్పట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ, ఆకర్షణతో వెళ్ళిపోయారు. అది ముగ్గులోకి దిగినాక ఇది ఆకర్షణే లవ్ కాదని తేలిపోయింది, అందుకని విడిపోయారు. లవ్ అయితే అలా ఉండదమ్మా, లవ్ నిజమైన లవ్ తోటి కదిలితే అసలు ఆరు నూరైనా విడిపోరు, ఆరు నూరైనా విడిపోవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. లవ్లో పొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కానీ విడిపోవటాలనే మాట రాదు. అది నిజమైన లవ్ అయితే అట్రాక్షన్లో ఏర్పడిన ఒక లవ్, అట్రాక్షన్లో ఏర్పడిన దాన్ని అనుభూతిని దాన్ని లవ్ అనుకుంటారు. అలా ఉండబట్టి ఇలా విడాకులు పెడాకులు. అప్పట్లో పెళ్ళైనప్పుడు సమంత నక్కతోక తొక్కింది, మంచిగా అక్కినేని ఫ్యామిలీకి వెళ్ళిపోయింది అన్నారు. సో వీళ్ళిద్దరు ఎక్కువగా ఎవరు నష్టపోయారంటారు, నాగ చైతన్యనా సమంతనా? ఇద్దరు నష్టపోయారమ్మా. నాగ చైతన్య కూడా నక్కతోక తొక్కారంటే నాగ చైతన్యకి ఇంతట అందగత్తె వైఫ్ కానీ అందరూ అన్నారు. నాగ చైతన్యం అందగాడేం కాదు కదా, మామూలు చూపు అందంగా లేవు, అందంగా ఉండరని చెప్తున్నారా నాగ చైతన్యని మీరు? కాదు అన్నా, అందంగా అందగాడేం కాదు, బాగుంటాడు అంతే. బాగుంటాడు అనడానికి అందగాడికి తేడా ఉంది. మహేష్ను అందగాడు అనొచ్చు, తను అందగాడు అనలేం కదా, బాగుంటాడు ఓకే అంతే తప్పితే అందగాడు కాదు. అమ్మాయి అందగత్తె, సమంత అందగత్తె, మరి నీకు అందగత్తె దొరకటం అదృష్టమే కదా. అలాగే ఆ అమ్మాయికి ఓ అక్కినేని ఫ్యామిలీలో కోడలుగా రావడం గొప్ప విషయమే అనుకోవాలి ఇద్దరికి. అలాగే ఇద్దరు లాభం, ఇద్దరు నష్టపోయారు. ఆ అమ్మాయి కెరీర్ అనవసరంగా డిస్టర్బ్ అయింది అనుకుంది కొన్ని, అందుకని ఇప్పుడు తర్వాత విడిపోయిన కెరీర్ బిల్డప్ శరవేగంతో వెళుతుంది. అక్కడ ఉండటం వల్ల కొన్ని ఆంక్షలు తప్పదు కదా, ఫ్యామిలీ కొన్ని అక్కనే ఫ్యామిలీ అక్కనే మర్యాద ఉంది, ఇది కాపాడాలి, కొన్ని ఆంక్షలు, కొన్ని రకమైన వేషాలు వేయకూడదు. ఆ అమ్మాయి ఇంకా నాలో ఇంకా ఆర్టిస్ట్ లైఫ్ ఉంది, నా కెరీర్ ఇంకా ఉందని నమ్ముతుంది, నమ్ముతున్న దానికి ఇదేదో అడ్డుపడిపోతుంది, నా కెరీర్ ఇక్కడితో రాగిపోతుందో అనే భయం, ఆ భయం నుంచి బయటకు వచ్చింది, కెరీర్ చూసుకుంటుంది. ఇప్పుడు నాగ చైతన్య అమ్మాయితో పడి వెళ్ళిపోతున్నాను, మునిగిపోతున్నాడేమో అనుకున్నారు, బయటకు వచ్చాడు. సో ఇద్దరికి నష్టం, ఇద్దరికి లాభం, ఇద్దరికి లాభం, ఇద్దరు వీళ్ళిద్దరు వల్ల ఎవరికి నష్టం లాభం లేదు, వాళ్ళిద్దరికే. వీళ్ళ వల్ల ఇండస్ట్రీకి కానీ ప్రపంచానికి కానీ సమాజానికి కానీ ఏమీ అతికింది లేదు, ఊడింది లేదు.